ఆయనా ప్రభాస్ గారితో మీ రిలేషన్? ప్రభాస్ గారితోనా? చెప్పండి. యాక్చువల్లీ నేను మీది ప్రభాస్ గారికి కొన్ని చూశాను, చాలా 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 బాగా ఇంప్రెస్ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఒకసారి డాడీ కూడా చూపించడం జరిగింది మీ ఒక వీడియో. సో చాలా బాగా చేశారు మీరు. యాక్చువల్లీ నాకు ప్రభాస్ గారు వాయిస్ యాస్టీస్ దింపడం కూడా వచ్చు. వేరే ఇదేంటి, హిందీ మలయాళం తమిళ ఆయన బిజీగా ఉంటే కొద్దిగా డాడీ చెప్పి నేను డబ్బింగ్ ఇచ్చేద్దాం. మీరు చెప్తే హీరోయిన్ మీరు మనకొలపల్లనా అండి? మనకొలపల్లనా చెప్పు కాదా? ఎందుకు తీసుకొస్తారన్న ప్రమోషన్లకి? ఎందుకు తీసుకొస్తారు అసలు? ప్లీజ్ యూ గో అండి. బట్ యు ఆర్ రియల్లీ బ్యూటిఫుల్. ఇట్స్ జస్ట్ ఎ జోక్. డోంట్ సేమ్ అంతే. సేమ్ కులం, మన కులమే అని మన కులమే మన కులమే. నాకు తెలుగు అర్థమవుతుంది. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే, కానీ నేను మాట్లాడలేను. ఓకే మేడం, యువర్ లుకింగ్ బ్యూటిఫుల్ మేడం, బికాస్ యువర్ మన కులం. థ్యాంక్ యూ. లేదు, యాక్చువల్లీ మీరు అన్నట్టుగా ప్రభాస్ గారి గురించి మనం మాట్లాడలేదు. ప్రభాస్ గారితో రిలేషన్ ఎలా ఉందని చెప్పి అడిగారు. అవునమ్మా. వెళ్ళి ప్రభాస్ గారితో రిలేషన్ అంటే నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరితో, ఆయనతో నన్ను ఫ్రీగానే అవుతూ ఉండలేను. లిటరలీ ఒక తమ్ముళ్ళ చూస్తారు ఆయన. నేను 2 డేస్ బ్యాకే ఆయన కలిశాను. ఆయన ఆర్ఎస్సీలో ఉన్నారు, కలిసి మాట్లాడినాను. నాతో ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ మాట్లాడారు. చాలా బాగా మాట్లాడుకున్నాం. అసలు తెలియకుండా టైం అయిపోయింది. ఆయన ఈస్ వెరీ వెరీ ఫ్రీ అండ్ ఈస్ వెరీ డౌన్ టు అర్త్. అంటే ఆయన ఎంత డౌన్ టు అర్త్ అంటే మరీ డౌన్ టు అర్త్ ఆయన. సో అది అప్పుడప్పుడు ఆయన మంచితనం గురించి ఎలా చెప్పాలి, ఇంక ఎంత కొత్తగా చెప్పాలని ఆలోచిస్తుంటా. సో ఐ జస్ట్ లవ్ హిమ్ అండ్ ఆయన అందుకే 1 సూపర్ స్టార్ అయ్యారు. సో హీస్ రియలీ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్స్ డార్లింగ్, లవ్ యూ. లవ్ యూ డార్లింగ్. సో నాన్నగారి డైలాగ్స్లో మీకు ఏదైనా ఫేవరెట్ డైలాగ్ చెప్తారా మా గురించి? డాడీ రాసిన డైలాగ్స్ ఉన్నా. యాక్చువల్లీ డాడీ నా కోసం ఒక డైలాగ్ రాశారు రొమాంటిక్ సినిమాలో. నాకు ఇప్పుడు అది ఫేవరెట్ డైలాగ్ అయిపోయింది. ఏక్ దినే బచ్చా సబ్కా బాబ్ బనేగా. సో సో మీ యాక్టింగ్ వైజ్ అయితే రొమాంటిక్ చూసాము, మళ్ళీ యాక్షన్ థ్రిల్లర్స్ కానీ ఎంటర్టైన్ అన్ని చూసాం. నెక్స్ట్ రాబోయే మూవీలో మీరు ఏ జోనర్ సెలెక్ట్ చేసుకోబోతున్నారు? నెక్స్ట్ ఇట్స్ కామెడీ ఫిల్మ్. కామెడీ ఫిల్మ్, మంచి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. ఓకే, సో హౌస్ ఫుల్ అయిపోతుంది అన్నమాట అప్పుడు. థ్యాంక్ యూ. హాయ్. మీరు ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన మీద మీ పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు? నాదేనండి, నాదే. టు బి ఆనెస్ట్ డాడీ కొనాలని నమ్మలేదు కూడా నన్ను. ఆయన నమ్మించడానికి నాకు చాలా టైం పట్టింది. సో 2-3 సంవత్సరాలు. యాక్చువల్లీ నేను మూవీస్ అంతగా చూడను, నాది మొత్తం హాస్టల్ అన్నమాట. నేను రొమాంటిక్ మూవీ చూసినప్పుడు రిపీటెడ్గా చూస్తూనే ఉన్నా, చాలా నచ్చింది. ఆ సినిమాలో నేను మిమ్మల్ని చూడడం జరిగింది. సో నాకు ఆ సినిమాలో నచ్చారు అన్నమాట. ఐ లైక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.